హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనము శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ చూద్దాం. దట్ ఈస్ మానవ శ్వాస వ్యవస్థ. మనం లాస్ట్ సెషన్ లోపల శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గమనించడం జరిగింది. మరి దీని లోపల అసలు మానవుని యొక్క శ్వాస వ్యవస్థ లోపల ఏ ఏ భాగాలు ఉంటాయి, వాటి యొక్క రోల్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఈ సెషన్ లోపల తెలుసుకుందాం. క్లియర్? మరి ఇక్కడ మానవుని యొక్క శ్వాస వ్యవస్థకు సంబంధించి మనకు ప్రధానంగా ఒకటి ముక్కు, లేదా దీన్నే మనం ఏమంటాం అంటే నాసిక అని చెప్పేసి అంటాం. నాసిక, రైట్, నోస్ అని చెప్పేసి అంటాం. రెండవది ఏంటి అంటే గ్రసని, రైట్, సో ఫ్యారింగ్స్, ఫ్యారింగ్స్ అని చెప్పేసి అంటాం. మూడవది వాయునాళం, ఓకే, వాయునాళము, ట్రాకియా అని చెప్పేసి అంటాం. ఆర్ విండ్ పైప్, విండ్ పైప్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. నాలుగవది స్వరపేటిక, వాయిస్ బాక్స్ అంటాం, స్వరపేటిక. సో వాయిస్ బాక్స్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. దెన్ నెంబర్ ఫైవ్, ఐదవది ఏంటి అంటే శ్వాసనాళము, బ్రాంకియా అంటాం, ఓకేనా. సో బ్రాంకియా. దెన్ ఫైనలీ వీ హ్యావ్ గాట్ లంగ్స్, ఊపిరితిత్తులు. సో ఊపిరితిత్తులు లంగ్స్ అన్నమాట, ఓకే. సో ఇవి మానవుని యొక్క శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాల భాగాలు. సింపుల్. సో వీటిని ఆర్డర్ లోపల మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ను తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, ముక్కు లేదా నాసిక, సో నోస్ అని చెప్పేసి అంటాం దిస్ పార్ట్. సెకండ్ వన్ ఈజ్ గ్రసని, ఫ్యారింగ్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం. మూడవది వాయునాళము, విండ్ పైప్ అని చెప్పేసి అంటాం, లేదా ట్రాకీ అంటాం టెక్నికల్గా. దెన్ స్వరపేటిక, వాయిస్ బాక్స్ అని చెప్పేసి అంటున్నాం. దెన్ శ్వాసనాళము, బ్రాంకియా అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఊపిరితిత్తులు లంగ్స్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్? సో ఇవి మరి ఆరు రకాల నిర్మాణాలు మనకు మానవుని యొక్క శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు, ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనము. ఇది చూడండి, జస్ట్ ఇది స్ట్రక్చర్, ఇది ఇది ముక్కు, ఓకే. ముక్కు మనం గాలిని పీల్చిన తర్వాత ఇక్కడ నాసికా మార్గం ఉంటుంది మొత్తం లోపలికి వెళ్ళి. సో ఇట్లా మనకు వచ్చింది, ఇది కంప్లీట్గా స్ట్రక్చర్, రైట్. సో ఇదే మనకు రింగులు ఉన్నటువంటి భాగము. దీన్ని ఏమంటున్నాము, ట్రాకియా లేదా విండ్ పైప్ అంటే అర్థం ఏంటి, వాయునాళం అని చెప్పేసి అంటున్నాం. దెన్ ఇక్కడ ఇది ఊపిరితిత్తి. సో ఊపిరితిత్తి అనేది మనకు రెండు ఊపిరితిత్తులు ఉంటాయి, వన్ పేర్ ఆఫ్ లంగ్స్. మరి ఇది కుడియా ఎడమన, మీకు డయాగ్రామ్ లోపల లెఫ్ట్ కనబడుతుంది, రైట్ కనబడుతుంది కదా. సో దిస్ ఈజ్ యాక్చువల్, మీకు డయాగ్రామ్ లోపల లెఫ్ట్ రైట్ అవుతుంది మన బాడీ లోపల. మీకు డయాగ్రామ్ లోపల లెఫ్ట్ రైటు, రైట్ లెఫ్ట్ అవుతుంది, రివర్స్ అవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దెన్ దిస్ ఈజ్ యు నో హార్ట్, మధ్య లోపల రెండు లంగ్స్ మధ్య లోపల ఏమున్నది, హార్ట్ ఉన్నది, ఓకేనా. సో ఇది అప్పర్ లోబ్ అంటే పైన ఉన్నటువంటి లంబిక, ఇది కింద ఉన్నటువంటి లంబిక అంటే గుండె. ఊపిరితిత్తి అనేది వివిధ రకాల భాగాలుగా విభజించబడి ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. విభజించబడి ఉండేటువంటి భాగాలను మనం లంబికలు, లోబ్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం, ఓకే. సో మరి ఇది బ్రాంకస్ ఆర్ బ్రాంకియా, ఇది ఉంది కదా శ్వాసనాళం, ఇది రైట్. శ్వాసనాళం అనేది కంప్లీట్గా ఈ విధంగా స్ప్రెడ్ అయింది, చూద్దాం మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకే. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ముక్కు లేదా నాసిక. మరి ఏంటి ముక్కు లేదా నాసిక అని మీరు చూసినట్లయితే, రైట్, సో ఇది ఒక జ్ఞానేంద్రియం. బేసిక్గా ముక్కు అనేది ఒక జ్ఞానేంద్రియము, రైట్. సో ఇదేంటిది జ్ఞానేంద్రియం. దేన్ని గుర్తించేప్పటి జ్ఞానేంద్రియం అని చెప్పేసి అంటున్నాము, జస్ట్ ఏ మినట్. సో దేన్ని గుర్తించేప్పటి జ్ఞానేంద్రియంగా మనం ట్రీట్ చేస్తాం దీన్ని అంటే, రైట్. సో ఇది ముక్కు అనేది ఒక జ్ఞానేంద్రియానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి దేన్ని గుర్తించేప్పటి జ్ఞానేంద్రియం అంటున్నాను నేను. సో ఇది
మొత్తం వాసనను గుర్తించేటువంటి జ్ఞానేంద్రియానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? మరి ఈ వాసన అనేది ఏదైతే ఉందో, సో ఇది దీనికోసం, వాసనను గుర్తించడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు మన ముక్కు లోపల ఉంటాయి. సో వీటిని మనం ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే ఘ్రాణగ్రాహకాలు. ఏమంటాము? ఘ్రాణగ్రాహకాలు అని చెప్పేసి అంటాం. స్మెల్ రిసెప్టార్స్ అంటాం. ఏమంటాం? స్మెల్ రిసెప్టార్స్ అనేటువంటి పేరుతో మనం వాటిని పిలవడం జరుగుతుంది. సో ఘ్రాణగ్రాహకాలు అంటే కంప్లీట్గా వాసనను గుర్తించేటువంటి నిర్మాణాలు అన్నమాట. మరి ఈ ఘ్రాణగ్రాహకాలు అనేవి అత్యధిక మొత్తం లోపల ప్రపంచం లోపల అభివృద్ధి చెందినటువంటి కొన్ని రకాల జీవుల పేర్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో పాములు, రైట్. సో కుక్కలు, ఎలుకలు. సో పాములు, కుక్కలు, ఎలుకలు, స్నేక్స్, డాగ్స్ అండ్ ర్యాట్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల, సో మోస్ట్ డెవలప్డ్ స్మెల్ రిసెప్టార్స్ ఆర్ ఫౌండ్ ఇన్ దీస్ పర్టికులర్ యానిమల్స్. ఓకేనా? మరి ఇక్కడ ఈ పాములు కానీ, కుక్కలు కానీ, ఎలుకలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి మూడు అత్యంత సమర్థవంతంగా వాసనను పసిగట్టడం జరుగుతుంది. మీన్స్ ప్రకృతి లోపల జరిగేటువంటి మార్పులను ఈజీగా పసిగడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ విపత్తులు ఏవైతే ఉన్నాయో, రైట్, మనకు డిజాస్టర్స్ వస్తూ ఉంటాయి, లైక్ సునామీ, అదేవిధంగా అర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిని వెంటనే పసిగట్టే ఎబిలిటీ ఎవరికి ఉంటుందంటే ఈ మూడు రకాల జంతువులకు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి పాములు కానీ, కుక్కలు కానీ, ఎలుకలు కానీ తన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, సునామీ కానీ, భూకంపాలు కానీ, విపత్తులు ఏవైతే ఉన్నాయో, సో వీటన్నింటినీ ఇమీడియట్గా రెస్పాండ్, వాటన్నింటికి ఇమీడియట్గా రెస్పాండ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో, సో కుక్కలను మనకు పోలీసులు ఏం చేస్తూ ఉంటారు, డాగ్ స్క్వాడ్ లోపల, డాగ్స్ ఉంటాయి కదా, డాగ్ స్క్వాడ్ లోపల, సో ఎందుకు వాడతా ఉంటాం, ఏదైనా నేరస్తులను ఐడెంటిఫై చేయడం కోసము మనం కుక్కలను వాడడం జరుగుతుంది. ఎందుకు కుక్కలను వాడుతున్నాం అంటే, సో కుక్కల లోపల అత్యధిక మొత్తం లోపల ఏవి అభివృద్ధి చెందున్నాయి, ఘ్రాణగ్రాహకాలు అత్యధికంగా అభివృద్ధి చెంది ఉండడం జరుగుతుంది. కాబట్టి సో కుక్కలను నేరస్తుల యొక్క గుర్తింపు లోపల వాడతాం. పాముల లోపల కూడా ఉంటాయి మరి, పాములు, ఎలుకలు. పాములను అయితే వాటికొచ్చి నేరస్తులు గుర్తించరు కదా. కాబట్టి కుక్కలు అనేవి మనకు జనరల్గా అడాప్టెడ్ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ కాబట్టి మనం వాటిని మచ్చిక చేసుకోవడం జరిగింది. కాబట్టి పెంపుడు జంతువులు కాబట్టి మనకు కుక్కలను ఇక్కడ నేరస్తుల యొక్క నిర్ధారణ లోపల, గుర్తింపు లోపల వాడడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ముక్కు ఏదైతే ఉందో, సో దీని గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే రైనాలజీ అని చెప్పేసి అంటాం. ఓకే, రైనాలజీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఎప్పుడైనా ఎక్కడైనా మీకు రైనా అనే టర్మ్ వచ్చింది అంటే, రైనా అనేటువంటి పదం వచ్చింది అంటే ఇమీడియట్గా మీకు ఏం గుర్తుకు రావాలి అంటే ముక్కు గుర్తుకు రావాలి. కాబట్టి సో రైనాలజీ అంటే స్టడీ ఆఫ్ నోస్, అండ్ మీకు ఒక యానిమల్ వినుండాలి మీరు, రైనోసిరాస్ అని చెప్పేసి. రైనోసిరాస్నే మనం ఏమంటాం అంటే ఖడ్గ మృగం అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. సో ఖడ్గ మృగం, హార్న్, వన్ హార్న్డ్ రైనో అని చెప్పేసి అంటారు కదా, రైనోసిరాస్. ఎందుకు దీన్ని రైనోసిరాస్ అని చెప్పేసి పేరుతో పిలవడం జరిగింది అంటే, రైనోసిరాస్ను మీరు గమనించినట్లయితే ఇక్కడ వన్ హార్న్ ఉంటుంది, కొమ్ము ఉంటుంది చూడండి. ఈ కొమ్ము అనేది ముక్కు పైన ఉండేటువంటి ఒక లేయర్, దట్ ఈస్ కెరాటిన్ పొర అనేది ఉంటుంది. చాలా గట్టిగా, దృఢంగా ఉండేటువంటి ముక్కు పైన ఉండేటువంటి కెరాటిన్ పొర ఏదైతే ఉందో, రైట్. సో ఈ కెరాటిన్ అనేది కంప్లీట్గా మార్పు చెందబడి దేనిగా మారడం జరిగింది అంటే, రైనోసిరాస్ లోపల కొమ్ముగా మారింది, హార్న్గా కంప్లీట్గా మార్పు చెందడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి జనరల్గా మన భారతదేశం లోపల ఈ రైనోసిరాస్ ఖడ్గ మృగాలు అసోం లోపల ఉన్నటువంటి కజిరంగ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ కజిరంగ నేషనల్ పార్క్ లోపల మనకు ఎక్కువ మొత్తం లోపల ఈ రైనోసిరాస్లు అనేవి కనబడుతూ ఉంటాయి భారతదేశానికి సంబంధించి. దెన్ మరి ఈ ముక్కుకు వచ్చే వ్యాధి ఏది, జలుబు రావడం జరుగుతుంది సాధారణంగా. ఓకేనా? మరి ఈ జలుబు ఏదైతే ఉందో, సో దీన్ని కలిగించడానికి ఒక వైరస్, దట్ ఈస్ రైనో వైరస్, గుర్తుపెట్టుకోండి. జలుబును కలిగించే వైరస్, కోల్డ్ ఈస్ కాజ్డ్ బై ఏ వైరస్ కాల్డ్ రైనో వైరస్. ఇక్కడ రైనా అంటేనే గుర్తుపెట్టుకోవాలి, రైనాన తిమ్మట సురేష్ రైనా, వాని ముక్కు చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైనా అంటేనే ముక్కు, సురేష్ రైనా. ఓకే, సో రైనోసిరాస్ ఏదైతే ఉందో, రైనా అంటే ముక్కు కాబట్టి మనకు రైనో వైరస్ అనేది
ముక్కు కు వచ్చేటువంటి వ్యాధి దట్ ఇస్ జలుబును కలిగించేటువంటి వైరస్ కు బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ముక్కు అనేది సాధారణంగా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ముక్కు లోపల ఏమైనా టిష్యూ అనేది అంటే కణజాలం అనేది అవుట్ గ్రోత్ ఎక్స్ట్రా గ్రోత్ కనుక ఉంది అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం దాన్ని రిమూవ్ చేయడం కోసము ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉన్నది, చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ రైనోస్కోప్ లేదా నాసోస్కోప్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో రైనోస్కోప్ లేదా నాసోస్కోప్, మీకు రైనా అనే టర్మ్ ఎక్కడొచ్చినా అదేవిధంగా ఇంకొక పదం కూడా చెప్తున్నాను, నాసా, నాజా, నాజా అనేటువంటి నాసో లేదా నాసా అన్నా రైనో అన్నా మీరు ఇమీడియట్గా ముక్కును గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో రైనోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా నాసోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, మన ముక్కు లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడము, ముక్కు లోపల ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కంప్లీట్గా రెక్టిఫై చేయడం లోపల ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అన్నీ కూడా కీవర్డ్స్ చెప్తున్నాను చూడండి, మీకు రైనా అనే టర్మ్ వచ్చింది అంటేనే ఇమీడియట్గా నేను ఎన్ని అప్లికేషన్స్ చెప్పినానో చూడండి. సో వీటిపైన మీకు చాలా వెరీ ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మరి సాధారణ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మరి ముక్కు అనేది జ్ఞానేంద్రియం అంటున్నాం, అది వాసన గుర్తించడం జరుగుతుంది అంటున్నాను. మరి ఇక్కడ ఈ జ్ఞానేంద్రియం అనేది పాముల లోపల, రైట్, సో పాముల లోపల ఉండేటువంటి ఘ్రాణ గ్రాహకాలు ఏవి అంటే జాకబ్సన్ అవయవాలు. ఓకే, సో జాకబ్సన్ నిర్మాణం ఏదైతే ఉందో, జాకబ్సన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో దీస్ ఈజ్ అ స్మెల్ రిసెప్టార్ ఇన్ ద స్నేక్స్. ఓకే, జాకబ్సన్ నిర్మాణం అనేది ఘ్రాణ గ్రాహకంగా పనిచేయడం జరుగుతుంది ఎవరి లోపల, పాముల లోపల. దీనిపైన కూడా మనకు చాలా సందర్భాల లోపల ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ముక్కు లేదా నాసిక ఏదైతే ఉందో, ఇది ముక్కు కదా, ఈ ముక్కు ద్వారా మనం ఏం చేస్తాం, గాలిని పీల్స్తూ ఉంటాం. క్లియర్? మరి గాలిని పీల్చేటప్పుడు పీల్చినటువంటి గాలి ఈ ముక్కు నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇటువైపున, ఇక్కడ మధ్యలో ఒకటి విభాజకం ఉంది చూడండి, విభాజకం అంటే అడ్డుగోడ, ఈ హోల్ ఉంది, ఈ హోల్ ఉంది లోపలికి, ఆ హోల్స్ను మనం ఏమంటాం అంటే ముక్కుకు సంబంధించినటువంటి హోల్స్ను ఏమంటాము, నాసికా మార్గాలు అని చెప్పేసి అంటాం. సో నాసిక నుంచి గాలి ఎక్కడికి వెళ్తుంది, నాసికా మార్గాల ద్వారా, నాసికా, జస్ట్ ఏ మినట్, రైట్, సో నాసికా మార్గాలు నాజల్ చాంబర్స్ అని చెప్పేసి అంటాం. ఇవి నాసికా మార్గాల ద్వారా ఎక్కడికి రీచ్ అవుతుంది ఫైనల్గా అంటే గ్రసని లోపలికి రీచ్ కావడం జరుగుతుంది. రెండవ భాగం ఏంటి, శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి మానవ లోపల రెండవ భాగం ఏంటి అంటే గ్రసని. మరి ఇంపార్టెంట్ ఇక్కడ ఈ నాసిక నుంచి గాలి ఎప్పుడైతే, రైట్, నాసికా మార్గాల ద్వారా మూవ్ అవుతుందో, సో మూవ్ అయ్యేటప్పుడు గాలి యొక్క టెంపరేచర్ చాలా 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 ఇంపార్టెంట్. సో గాలి యొక్క ఉష్ణోగ్రత ఉంటుంది కదా, టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లోపల చాలా హాట్ విండ్ వస్తుంది, హాట్ విండ్ బ్లో అవుతుంది, మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది, దట్ ఈస్ మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత, 36.8 డిగ్రీ సెల్సియస్ లేదా 98.4 ఫారెన్ హీట్స్. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆల్రెడీ గతం లోపల కూడా చెప్పాను. క్లియర్? మరి ఈ టెంపరేచర్ ఒకవేళ ఎక్కువగా ఉండొచ్చు లేదా టెంపరేచర్ గాలికి సంబంధించి తక్కువగా ఉండొచ్చు, మరి ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ టెంపరేచర్ నాసికా మార్గాల ద్వారా గాలి ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మన బాడీ టెంపరేచర్ ఎంతనైతే ఉంటుందో ఆ టెంపరేచర్కు సెట్ అవుతుంది. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి మార్పు మానవుని లోపల ఉండడం అనేది చాలా ట్రెమెండస్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇది మరి కంప్లీట్గా దేనికి సంబంధించినది, మొట్టమొదటి అంశం, దట్ ఈస్ ముక్కుకు సంబంధించినటువంటి పిక్చర్, ముక్కుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. సో సెకండ్ పార్ట్ ఏమని చెప్తున్నాను, గ్రసని. ఓకేనా? సో రెండవ భాగం ఏంటి అంటే గ్రసని చూడండి. సో రెండవ పార్ట్ దట్ ఈస్ గ్రసని. మరి ఈ గ్రసని ఏంటి, అసలు ఏంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది, సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే, సో ముక్కు నుంచి మనకు ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ పార్ట్ గ్రసని కదా, సో ఈ గ్రసనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సింపుల్, ఈ గ్రసనికి సంబంధించి ఇది ఆహార మార్గానికి, అదేవిధంగా ఇది గ్రసని. ఓకే, సో వాయు మార్గానికి, ఆహార మార్గానికి, వాయు మార్గానికి
జంక్షన్ కూడలిగా మనం ఎవరిని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే గర్సనని ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే అర్థం ఏంటి మనము తిన్నటువంటి ఆహారం అనేది నోటి నుంచి ఎక్కడికి వెళ్తుంది గర్సనికి వెళ్తుంది ఓకే మనము పీల్చినటువంటి గాలి ఎక్కడికి వాయు మార్గం అంటే గాలి మార్గం ఆహార మార్గం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం రవాణా చెందేటువంటి మార్గం అన్నమాట ఓకేనా సో ఆహార మార్గము వాయు మార్గం ఇవి రెండు కూడా ఎక్కడ కలుస్తాయి గ్రసని లోపల కాబట్టి గ్రసనని మనం ఏమంటున్నాం అంటే ద జంక్షన్ బిట్వీన్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాము ఆహార మార్గానికి వాయు మార్గానికి కూడలి ఎవరు అంటే గ్రసని ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇక్కడ మీకు చెప్పాను నేను గతం లోపల చెప్పాను ఏంటి ఇది ఆస్యకుహరం ఇది నాసికా కుహరం లేదా నాసికా మార్గం ఈ రెండింటికి మధ్య లోపల ఒక గట్టి నిర్మాణం ఉంటుంది పైన అని చెప్పేసి అన్నాను సో దాన్ని మనం ఏమంటాము అంగిలి ఆల్రెడీ నేను చెప్పాను జీర్ణ వ్యవస్థ చెప్పేటప్పుడు ఇది మీకు చెప్పాను సో అంగిలి లేదా ప్యాలెట్ అని చెప్పేసి అంటాం క్లియర్ సో ఇంకొక ముఖ్యమైనటువంటి నాళం ఉంటుంది ఇది ముక్కు మీద నాసికా మార్గాన్ని గ్రసని ఈ భాగంతో నాసికా మార్గాన్ని గ్రసనితో కలిపేటువంటి నాళాన్ని ఏమంటాం అంటే యూస్టేచియన్ నాళము యూస్టేచియన్ నాళం ఓకే సో యూస్టేచియన్ నాళం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గత ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ లోపల అడగబడినటువంటి ప్రశ్న ఇది సో యూస్టేచియన్ నాళం యూస్టేచియన్ నాళం కనెక్ట్స్ ద నాసల్ ఛాంబర్ అండ్ ద ఫారింగ్స్ గ్రసనని నాసికా మార్గంతో కలిపేటువంటి నిర్మాణం ఒక గొట్టం వంటి నిర్మాణం ఏంటి అంటే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏంటి అంటే యూస్టేచియన్ ట్యూబ్ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ దీనిపైన మనకు చాలా సందర్భాల లోపల ప్రశ్నలు గతం లోపల రావడం జరిగింది సింపుల్ మీకు చూడండి అప్పుడప్పుడు మనకు జలుబు అయింది అనుకోండి జలుబు అయినటువంటి వ్యక్తి అప్పుడప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒకసారి ఇట్లా అన్నాం అనుకోండి ఇట్లా అన్నప్పుడు కొంత ఆ తెమడ ఏదైతే తెమడ కానీ జలుబు పదార్థం మన నోటి లోపలికి వస్తుంది చూడండి ఎందుకు వస్తుంది నోటి లోపలికి అంటే ఈ ముక్కును ఈ నోటు అంటే గ్రసని రెండింటిని కనెక్ట్ చేసినటువంటి ట్యూబు ఆ ట్యూబ్ పేరు ఏంటి యూస్టేచియన్ నాళం అని చెప్పేసి రైట్ సో ఇది మరి గ్రసనికి సంబంధించినటువంటి నిర్మాణం గ్రసనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సింపుల్ దెన్ కమ్ టు థర్డ్ పార్ట్ వాయు నాళము రైట్ సో దీన్ని ఏమంటున్నాం విండ్ పైప్ లేదా ట్రాకియా అంటున్నాం సో వాయు నాళం నాళము అంటే గొట్టం దేన్ని సరఫరా చేసే గొట్టము వాయువు దట్ ఈస్ గాలిని తీసుకెళ్ళేటువంటి గొట్టం ఇదన్నమాట రైట్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా దిస్ వన్ ఓకే దిస్ ఈజ్ విండ్ పైప్ లేదా ట్రాకియా రైట్ మరి ఇది ఇది జస్ట్ మీరు జస్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి రైట్ సో ఇది సాధారణంగా ఈ గాలిని సరఫరా చేసే గొట్టం లోపల సి ఆకారపు మృదులాస్థి నిర్మాణాలు అనేవి ఉంటాయి మీకు గతం లోపల అస్థిపంజర వ్యవస్థ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను సి ఆకారపు మృదులాస్థి నిర్మాణాలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ వాయునాళం అని చెప్పేసి అన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే కనబడుతుంది ఇక్కడ రింగ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి నేను ఇమేజ్ను కంప్లీట్గా నేను ఎన్హాన్స్ చేస్తాను చూడండి రైట్ సో ఇది కంప్లీట్గా మీకు స్ట్రక్చర్ మీకు చూసినట్లయితే క్లియర్ కనబడుతుంది చూడండి సో దిస్ ఈ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి మొత్తం రింగ్స్ అన్నీ కూడా రైట్ ఇవన్నీ రింగ్స్ ఈ రింగ్స్ అన్నీ కూడా ఏంటివి సి ఆకారపు నిర్మాణాలు ఏంటివి అవి సి ఆకారపు నిర్మాణాలు ఇవన్నీ కూడా దేని చేత తయారవుతాయి అని చెప్పేసి అన్నాను మృదులాస్థి చేత దే ఆర్ మేడప్ ఆఫ్ కార్టిలేజినస్ బోన్స్ అన్నమాట కార్టిలేజెస్ చేత ఇవన్నీ కూడా తయారు కావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో సో దీని ద్వారా కంప్లీట్గా ఎయిర్ అనేది ఈ విధంగా కిందికి ట్రావెల్ అవుతుంది ఓకేనా మరి ఈ సి ఆకారం నిర్మాణాలనే మనం టెక్నికల్గా ఏ పేరుతో పిలుస్తాం అంటే టినిడియాలు అని చెప్పేసి అంటాం చాలా ఇంపార్టెంట్ ఏమంటాము టినిడియా రైట్ టినిడియా అనేటువంటి పేరుతో మనము ఈ సి ఆకారపు మృదులాస్థి నిర్మాణాలను పిలవడం జరుగుతుంది ఓకే మరి ఈ టినిడియాలు ఏం చేస్తాయి ఇట్లా ఇట్లా అంటే సాగే గుణాన్ని కలిగి ఉండి ఈ విధంగా అంటే వాయునాళానికి ఎట్లాంటి అఘాతం అవాంతరం కలగకుండా స్ట్రెచ్ చేయడం మళ్ళీ ఈ విధంగా స్ట్రెచ్ రైట్ ఇట్లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టినిడియాలు క్లియర్ దెన్ కమ్ టు నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ స్వరపేటిక వాయిస్ బాక్స్ అని చెప్పేసి అంటున్నాం స్వరపేటిక అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటి అంటే వాయిస్ బాక్స్ మరి ఏంటి స్వరపేటిక పేరులోనే ఉంది స్వరము అంటే మనకు స్వరం అంటే అర్థం ఏంటి
గొంతుకు సంబంధించిన స్వరం అంటే సౌండ్ అన్నమాట. పేటిక అంటే బాక్స్, అంటే వాయిస్ను ప్రొడ్యూస్ చేసేటువంటి బాక్స్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటాము, స్వర పేటిక అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. మరి ఈ స్వర పేటిక, జస్ట్ నేను ఒక మీకు మంచి పిక్చర్ను చూపిస్తాను చూడండి, రైట్? సో దిస్ వన్, ఓకే. సో ఇది కంప్లీట్గా ఇది ఇదంతా కూడా ఇదంతా స్ట్రక్చర్ మొత్తం కూడా స్వరపేటికకు సంబంధించినటువంటి స్ట్రక్చర్. మరి ఈ స్వరపేటిక ఏదైతే ఉందో దీని లోపల స్వరపేటిక అనేది బేసిక్గా దేన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది అని చెప్పేసి అంటున్నాను, స్వరమును. స్వరం, స్వరం అంటే అర్థమేంటి, సౌండ్ అన్నమాట, ఓకే. మరి ఈ సౌండును ఉత్పత్తి చేసే నిర్మాణాలను మనం ఏమంటాం అంటే స్వరతంత్రులు అని చెప్పేసి అంటాం. ఏమంటాము, స్వరతంత్రులు, వోకల్ కార్డ్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా? సో వోకల్ కార్డ్స్. మరి ఈ స్వరతంత్రులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పొడవు పైన, రైట్, స్వరతంత్రుల యొక్క పొడవు పైన ఏది ఆధారపడుతుంది అంటే శబ్ద ఉత్పత్తి ఆధారపడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో సౌండ్ ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ వోకల్ కార్డ్స్. అంటే అర్థమేంటి, ఒకవేళ ఈ స్వరతంత్రులు ఎక్కువగా పొడవు ఉన్నాయి అనుకోండి, రైట్, అప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఎక్కువగా వస్తుంది, క్లియర్? ఒకవేళ స్వరతంత్రులు పొట్టిగా ఉన్నాయి అనుకోండి ఇట్లా, అప్పుడు సౌండ్ అనేది ఏ విధంగా వస్తుంది, తక్కువగా రావడం జరుగుతుంది, క్లియర్? స్వరతంత్రులు పొడవుగా ఉన్నట్లయితే శబ్ద ఉత్పత్తి ఎక్కువ, స్వరతంత్రులు పొట్టిగా ఉన్నట్లయితే శబ్ద ఉత్పత్తి తక్కువ. మరి ఈ పొడవుగా ఎవరిలో ఉంటాయి, మేల్ పురుషుల లోపల ఇవి ఇట్లాంటి పొడవైన స్వరతంత్రులు కనబడతాయి. కాబట్టి పురుషుల లోపల మహిళలతో కంపేర్ చేసినట్లయితే మేల్ లోపల సౌండ్ జనరేషన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు విమెన్, గుర్తుపెట్టుకోండి. సో స్త్రీల లోపల సౌండ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే స్వరతంత్రుల యొక్క లెంత్ అనేది తక్కువ, చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మరి ఈ స్వరతంత్రులు ఏవైతే ఉన్నాయో ఈ స్వరతంత్రులు రెండు వేరు వేరు మృదులాస్థుల మధ్య లోపల ఫిక్స్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఏంటి అవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మృదులాస్థి అనుకోండి, జస్ట్ ఇదొకటి, ఓకే. సో ఈ రెండింటి మధ్య లోపల ఇదేంటి అంటే ఇది దిస్ ఈజ్ థైరాయిడ్ కార్టిలేజ్, థైరాయిడ్ మృదులాస్థి, థైరాయిడ్ మృదులాస్థి, ఓకేనా? సో కిందిది ఏంటి, ఎరిటినాయిడ్, ఎరిటినాయిడ్ కార్టిలేజ్, ఎరిటినాయిడ్ మృదులాస్థి అని చెప్పేసి అంటాం. థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి, థైరాయిడ్ కార్టిలేజ్, ఎరిటినాయిడ్ కార్టిలేజెస్, ఇవి రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఈ పోగుల వంటి నిర్మాణాలని మనం ఏమంటున్నాము, స్వరతంత్రులు లేదా వోకల్ కార్డ్స్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఈ రెండు మృదులాస్థి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మృదులాస్థుల మధ్య లోపల స్వరతంత్రులు అతకబడి ఉంటాయి అనేది మీకు గతం లోపల అడిగినటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. స్వరతంత్రులు అనేవి థైరాయిడ్ మృదులాస్థికి, అదేవిధంగా ఎరిటినాయిడ్ మృదులాస్థికి మధ్య లోపల ఉండేటువంటి ఇట్లాంటి పోగుల వంటి నిర్మాణాలు. సో యెల్లో కలర్ లోపల ఉండేటువంటి చిన్న చిన్న పోగుల వంటి నిర్మాణాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు స్వరతంత్రులు. మరి ఈ స్వరతంత్రుల యొక్క పొడవును బట్టి శబ్ద ఉత్పత్తి అనేది ఆధారపడుతుంది. పొడవుగా ఉంటే ఎక్కువ శక్తి మేల్, పొట్టిగా ఉంటే తక్కువ శబ్దం ఫీమేల్ అని చెప్పేసి, ఓకే. మరి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇది చూడండి మీరు, రైట్, ఇదంతా కూడా చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ నాజల్, నాజల్ వే, ఇది ఆహార మార్గం, ఇట్లా ఉంది ఆహార మార్గం, ఓకే. ఇవి రెండు కూడా ఎక్కడ కలుస్తాయి, కనెక్టింగ్ లింక్, దట్ ఈస్ గ్రసని అని చెప్పేసి. ఇవి రెండు కూడా తీసుకున్నటువంటి ఆహారము, పీల్చినటువంటి గాలి రెండు కూడా గ్రసన లోపల కలుస్తాం. మరి గ్రసన లోపల కలిసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి ఇక్కడ. ఈ గ్రసని నుంచి ఆహారం ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడ ఇక్కడికి ఆహారం వచ్చింది. ఆహారం ఎక్కడికి వెళ్ళాలి, ఆహార వాయిక లోపలికి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆహార వాయిక, ఈసోఫాగస్, ఓకేనా? ఇది ఆహార మార్గం. సో ఇది ఏంటి, దిస్ వన్ ఈజ్ ట్రాకియా, ఇది వాయునాళం, ఓకేనా? ఇది వాయునాళం, క్లియర్? ఇప్పుడు గాలి ఎక్కడికి వెళ్ళాలి, వాయునాళం లోపలికి, ఇట్లా వెళ్ళాలి ఇట్లా, రైట్, వాయునాళం లోపలికి వెళ్ళాలి. మరి ఇక్కడ ఆహారం ఉంది, గుర్తుపెట్టుకోండి, ఆహారం ఉంది ఇక్కడ, గాలి ఉంది. మరి ఆహారం ఒకవేళ ఈ వాయు మార్గం లోపలికి వెళ్ళొచ్చు కదా, ఓకేనా? ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారము, పీల్చినటువంటి గాలి రెండు కూడా ఎక్కడికి వచ్చాయి, గ్రసన లోపలికి వచ్చాయి. మరి గ్రసని అనేది రెండు మార్గాలకు సంబంధించినటువంటి కూడలి అని చెప్పేసి అంటున్నాం. మరి రెండు మార్గాలకు కూడలి అన్నప్పుడు మనం తిన్నటువంటి ఆహారము గ్రసనిలో, అంటే ఏంటి, వాయునాళం లోపలికి కూడా వెళ్ళొచ్చు.
కానీ ఇక్కడ గమనించండి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వెళ్ళకుండా ఈ గాలి అనేది గాలి మాత్రమే ఈ మార్గం లోపలికి వెళ్ళేలా ఆహారం ఎట్టి పరిస్థితుల లోపల వెళ్ళకుండా నిరోధించడం కోసం ఇక్కడ ఇది ఉంది కదా మొత్తం కూడా వాయునాళాన్ని సో వాయునాళం యొక్క పైభాగం లోపల ఒక చిన్న మృదులాస్థి నిర్మాణం అనేది ఉన్నది ఈ మృదులాస్థి నిర్మాణాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎపిగ్లాటిస్ ఏమంటున్నాము ఎపిగ్లాటిస్ అని చెప్పేసి అంటున్నాం అంటే కొండనాలుక దాని పేరు ఏంటి కొండనాలుక లేదా దీన్నే మనం ఏమంటాం అంటే ఉపజిహ్విక అని చెప్పేసి అంటాం సో కొండ నాలుక లేదా ఉపజిహ్విక అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది మరి ఈ కొండ నాలుక ఏదైతే ఉందో సో ఇది దేన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హోల్ ఉంది ఇదంతా గ్రసని ఇప్పుడు ఆహారం వచ్చింది ఇక్కడికి రైట్ ఆహారం కూడా దీని లోపలికి వెళ్ళొచ్చు వాయునాళం లోపలికి వెళ్ళకుండా ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ను మనం వాయునాళం యొక్క హోల్ లోపలికి వెళ్ళినటువంటి హోల్ ఉంది కదా సో దాన్ని మనం ఏమంటాం అంటే గ్లాటిస్ అంటాం గ్లాటిస్ అంటే కంఠబిలం ఏమంటాము కంఠబిలం అని చెప్పేసి అంటాం దిస్ ఈజ్ హోల్ ఏది వాయునాళం లోపలికి వెళ్ళేటువంటి హోల్ అన్నమాట దీన్ని మనం ఏమంటాం కంఠబిలం అని చెప్పేసి అంటాం మరి ఇక్కడ ఇక్కడ ఆహారం ఉంది కదా ఆహారం కూడా దీని లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కానీ వెళ్ళకుండా ఈ గ్లాటిస్ను కంప్లీట్గా కవర్ చేస్తూ ఉండేటువంటి ఆ మృదులాస్థి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ఎపిగ్లాటిస్ ఎపి అంటే అపాన్ దేనిపైన గ్లాటిస్ పైన ఉండేటువంటి కంప్లీటు క్లోజింగ్ అన్నమాట క్లోజ్ చేసేటువంటి నిర్మాణం ఏంటి అంటే ఎపిగ్లాటిస్ లేదా కొండనాలుక లేదా ఉపజిహ్విక ఉప అంటే సబ్బు జిఫ్ అంటే నాలుక నాలుక కాని నాలుక అన్నమాట ఓకే మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా క్లోజ్ అవుతుందో అప్పుడు ఆహారం ఎట్టి పరిస్థితుల లోపల లోపలికి అంటే వాయునాళం లోపలికి చేరడం జరగదు కానీ కొన్ని రేర్ కేసెస్ లోపల ఏం జరుగుతుంది అంటే రేర్ కేసెస్ లోపల అప్పుడప్పుడు ఈ కొండ నాలుక లేదా ఉపజీఫిక అనేది ఓపెన్ అవుతుంది ఇట్లా సో ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు చిన్న చిన్న ఆహార రేణులు ఎక్కడికి వెళ్తాయి వాయునాళం లోపలికి వెళ్తాయి ఇట్లా సో ఎప్పుడైతే వెళ్ళడం జరుగుతుందో అప్పుడు మనకు సడన్గా దగ్గు రావడం జరుగుతుంది సో దాన్నే సరంబడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం లోపల అంటాం లేదా పొలమారింది అని చెప్పేసి రాయలసీమ ఆంధ్ర ప్రాంతం లోపల మనము పిలవడం జరుగుతుంది సో సరంబడ్డా లేదా పొలమారినా కూడా ఏంటి కారణం అంటే ఈ కంఠబిలం లేదా గ్లాటిస్ ఏదైతే ఉందో దాన్ని కప్పుతూ ఉండేటువంటి కొండనాలుక అప్పుడప్పుడు ఓపెన్ కావడం వల్ల చిన్న చిన్న ఆహార రేణువులు ఈ లోపలికి వెళ్ళి మనకు సడన్గా దగ్గు వచ్చేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది క్లియర్ కాబట్టి ఈ కొండనాలుక ఎట్టి పరిస్థితుల లోపల ఆహారాన్ని అసలు వెళ్ళనివ్వదు రేర్ కేసెస్ లోపల మాత్రం వెళ్తుంది కేవలం దేని మాత్రమే వెళ్ళనిస్తుంది ఇది ఆక్సిజన్ మాత్రమే కాబట్టి ఈ కొండ నాలుకను రైట్ ఉపజీవికను ఏమంటాం అంటే గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ చాలా ఇంపార్టెంట్ గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ అనేటువంటి పేరుతో మనము ఈ కొండ నాలుకను లేదా ఉపజీవికను మనం పిలవడం జరుగుతుంది సో గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ అంటే గాలి ఇది జస్ట్ గాలిని మాత్రమే వెల్లడిస్తుంది కాబట్టి గార్డియన్గా పనిచేయడం జరుగుతుంది ఎయిర్వేస్కి అనేది మనకు దీనికి సంబంధించినటువంటి అర్థం ఓకే మరి ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అప్పుడప్పుడు ఇది ఉంది కదా థైరాయిడ్ మృదులాస్ ఉంది థైరాయిడ్ మృదులాస్ ఈ థైరాయిడ్ మృదులాస్ యొక్క మధ్య భాగం ఈ భాగం ఏదైతే ఉందో సో ఇక్కడ ఇది ఈ భాగం ఏదైతే ఉందో థైరాయిడ్ మృదులాస్ యొక్క మధ్య భాగం జస్ట్ ఆ ప్రామినెన్స్ లేదా ప్రొట్రూడెన్స్ అని చెప్పేసి అంటాం కొంత ముందుకు పొడుచుకు రావడం జరుగుతుంది కొంతమందికి ఇట్లా ఇక్కడ ముందు ఉబ్బెత్తుగా ఉంటుంది చూడండి రైట్ థైరాయిడ్ మృదులాస్థి ఎవరి లోపలైతే ముందుకు పొడుచుకు రావడం జరుగుతుందో జనరల్గా ఎవరిలో ముందుకు పొడుచుకొస్తుంది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో తక్కువగా ఉంటుంది మరి ఇట్లాంటి ముందుకు పొడుచుకొచ్చే నిర్మాణాన్ని ప్రొట్రూడెన్స్ను లేదా ప్రామినెన్స్ను మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ఆడమ్స్ యాపిల్ అంటాం